నమస్తే, నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు నాయుడు గారు తన పాలన, అంటే 100 రోజుల పాలన అయితే కంప్లీట్ చేశారు. 5 సంవత్సరాల దీంట్లో అయితే 100 రోజులు అయితే కంప్లీట్ అయ్యాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎమ్మెల్యేలు అందరికీ కూడా, అంటే ఇంటింటికి, అంటే అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలవాలి, ఇంటింటికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. దీంతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా దిశానిర్దేశం కూడా చెప్పారన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతగా అది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీలో 100 రోజుల పాలన కంప్లీట్ అయింది. సో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు అయితే ఒక ఆదేశం అయితే జారీ చేశారు, గడప గడపకు వెళ్ళాలి అని చెప్పేసి. దాంతోపాటు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా దిశానిర్దేశం కూడా చెప్పినట్టు మరి తెలుస్తుంది. ఏంటంటారు అది? చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన పూర్తయినటువంటి సందర్భంగా ఆయన ఒక దిశానిర్దేశం ఎమ్మెల్యేలకి, అలాగే కూటమిలో ఉండేటువంటి పార్టీల ఎమ్మెల్యేలకి ఆయన ఒక ఆదేశం జారీ చేశారు. ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆయన ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గ్రాఫ్ రిపోర్ట్స్ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యేలకి. ఈ 100 రోజుల్లో మీరు ఏ విధంగా పనిచేశారు, మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోండి అని చెప్పి ఆయన కవర్లు అందరికీ, ఆ రిపోర్ట్స్ కవర్లు అందరికీ అందజేశారు. అందజేసి జగన్ జనసేనకు సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 21 మందికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్కి. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా తెలియజేస్తూ ఇవ్వడం జరిగింది. మంత్రులకు సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా ఆయన సూచించడం జరిగింది. ఈ 100 రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, చేసినటువంటి పనులు ఏంటి, చేయలేకపోయినటువంటివి ఏంటి, వెనకబడినటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఇది క్లుప్తంగా ఆయన విభజించి వర్గీకరించి వాళ్ళ ముందు రిపోర్ట్ని ఉంచారు. ఆ రిపోర్ట్ని పవన్ కళ్యాణ్కి, అలాగే పురంధరేశ్వరి గారికి కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ 100 రోజుల్లో ఏం చేశాము అనే దాని మీద ప్రచారం అనేది ప్రజల్లోకి వెళ్ళలేదు. 100 రోజుల్లో ఏం చేశాము అనేది మనం చేసాం కదా చెప్పుకునేది ఏముంది అనేటువంటి పద్ధతిలో ఉండకూడదు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు 12 తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 4వ రోజే, అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 4వ రోజే ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఒక దుమారం లేపారు. ఆ తర్వాత ప్రతిసారి కూడా ఆయన కూల్ మీడియా, సొంత మీడియా ద్వారా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద అనేటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమికి తెలియజేశారు. కాబట్టి మనం చేసినటువంటి పనులు చెప్పుకోలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత మన మీద బురద జల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం చేసినటువంటి పనులని మనం చెప్పాలి అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ని ఎందుకు అమలు చేయలేదని అంటున్నారు. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే అమలు చేస్తుందా పథకాలు? చేసే అవకాశమే లేదు. కానీ చెయ్యాలి, చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఏంటి, ప్రమాణ స్వీకారం అప్పుడే సింపతి గెయిన్ చేయాలని చూశాడు. సరే, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నాడు. అది అయిపోయింది. ప్రతిపక్ష హోదా గేమ్ కొండోలు ఆడాడు. ఆ తర్వాత ఏం చేశారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించాలని చెప్పేసి వెళ్ళారు. ఆ తర్వాత బెంగళూరు కేంద్రంగా చేసుకుని ఆయన చేసింది ఏంటి అని అంటే కుట్రలు పన్నుతున్నారు ప్రభుత్వంలో ఉండే కూటమిలో ఉండేటువంటి ఎమ్మెల్యేల మధ్యలో, లేదంటే కూటమిలో ఉండే పార్టీల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది. ఆయన ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈ కేసులతోటి బదనాం చేస్తున్నారు, లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. ఆయన భావన్నే సొంత మీడియా, కూల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారానికి ధీటుగా కనుక వీళ్ళు ఫేస్ చేయలేకపోతే ప్రజలు ఈరోజు కాకపోతే రేపైనా నమ్మేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలర్ట్ కావాలి మనం. మనం చేసిన దాన్నే చెప్పుకోవాలి. మనం చేసిన దాన్ని చెప్పుకుంటూ పోతుంటే ప్రజలు 5 సంవత్సరాల తర్వాత నిర్ణయిస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేస్తూ, ఈ 100 రోజుల్లో ఆయన చేసింది ఇంత రాగానే ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేసారు. ఆ తర్వాత ఏంటి, ఫస్ట్ నెలలోనే 7,000 రూపాయలు పెన్షను ఆయన చెప్పిన దాని ప్రకారం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన వచ్చినటువంటి
ఈ 1వ తారీఖు జీతాలు ఇవ్వగలిగారు ఉద్యోగులకి. ఇంకా సంచలన విషయం ఏంటంటే అమరావతికి సంబంధించినటువంటి పనులను ప్రారంభించారు. అక్కడ ఉండేటువంటి ముళ్ళ పొదలన్నింటినీ తొలగిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకురాగలిగారు. సో ఇవన్నీ కూడా చేసినటువంటి పనులు. ఈ చేసినటువంటి పనులు చెప్పుకోవాలి మనం, చెప్పుకోకపోతే వెనకబడిపోతాము. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు చాలా స్పీడ్గా అవుతుంది, పోలవరం చాలా స్పీడ్గా దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు, అనేక యూనివర్సిటీలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, విద్యా వ్యవస్థని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆరోగ్య శాఖను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు అనేది ముందు మీరు వెళ్ళి ప్రజలతోటి మమేకం కాండి, మనం చేస్తున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు అనేది చంద్రబాబు గారి పాలన. అంటే ఏదైతే ప్రచారం అది చేయలేదో ఈసారి అట్లాంటివి కూడా తప్పిదాలు జరగకుండా ఉండడానికి ముందే ప్రచారం అనేది కూడా చేయాలి. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో అది చెప్పలేకపోయారు. ఇక్కడ కూడా ఇది మేము చేసామని ఎప్పుడు చెప్పారు, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కదా అని ఒక నమ్మకంతో. కానీ ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగకుండా ముందే చర్యలు తీసుకున్నారు. అలర్ట్ అయ్యారు, అలర్ట్ అయ్యి ఒక షెడ్యూల్ ఇచ్చారు ఎమ్మెల్యేలకి. షెడ్యూల్ ఇచ్చి మీరు ప్రతి నెల 10 రోజుల పాటు ఖచ్చితంగా నియోజకవర్గంలో మీరు తిరగాల్సిందే, తిరిగి ఇంటింటికి వెళ్ళి మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ప్రభుత్వం చేస్తుంది అనేది మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిందే అనేటువంటిది ఒక క్లియర్ కట్ మ్యాండేటరీ ఇచ్చేశారు. అలాగే 1వ తారీఖు పెన్షన్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే, పెన్షన్స్ మీ ఆధ్వర్యంలో మీరు ఇప్పించాల్సిందే అనేటువంటిది ఇంకొక డైరెక్షను ఇవ్వడం జరిగింది. అలాగే 100 రోజుల పరిపాలనకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి 100 రోజుల పరిపాలనలో ఏం చేయగలిగాం, గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఏం చేయగలిగాం అనేది మీరు క్లియర్ కట్గా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మీరు చెప్పండి. వాలంటీర్ల వ్యవస్థ లేనందువల్ల మొత్తం అసలు ఏం చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినప్పటికీ మేము మీ ఇంటికి వచ్చేసి మేము సేవ చేస్తున్నామా లేదా, మీకు పెన్షన్స్ ఇస్తున్నామా లేదా, మీ అవసరాలు తీరుస్తున్నామా లేదా, మీకు నిత్యావసర వస్తువులు పంపిస్తున్నామా లేదా, మీకు స్కీమ్స్ ఇస్తున్నామా లేదా. ఆల్రెడీ ఆయన ప్రకటించినటువంటి స్కీమ్స్లో ఆల్రెడీ దీపావళి నుంచి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడానికి మొత్తం రెడీ అయిపోయింది, ఉచిత బస్సు సంక్రాంతి నుంచి ఇవ్వడానికి రెడీ అయింది, అలాగే విద్యా దీవెన దానికి సంబంధించినటువంటిది కూడా తల్లికి వందనం పేరుతోటి 15,000 ఇవ్వడానికి సిద్ధమవుతుంది, లేక ప్రతి మహిళకు 1,500 రూపాయలు 18 నుంచి 60 సంవత్సరాల లోపలికి 1,500 రూపాయలు నెల నెల ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇవన్నీ కూడా 1 బై 1 చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ప్లస్ కేంద్రంతో స్వయోజ్యతో ఫండ్స్ తీసుకొస్తున్నాము, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఆల్రెడీ తయారు చేసాము, గ్రామ సభలు పెడుతున్నారు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విజన్ తయారు చేయండి, ఒక విజన్తో వెళ్తున్నాము. మనందరం కలిసి ఉంటేనే 2047 నాటికి ఇండియాలో 1 ప్రపంచంలో 1 కావు, 2029కి మనం ఇండియాలో 1 కావాలి, లేదంటే రాష్ట్రం నష్టపోతుంది. 15% వృద్ధి రేటుతో మనం ముందుకెళ్ళాలి, ఇది మా విజన్ అనేది చెప్పి ప్రజలకు వెళ్ళి ప్రజలకు చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయండి, ప్రజల్ని మనతోటి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము, ప్రజల అవసరాలు తీర్చుదాము, మన పరిపాలన జనరజకంగా ఉండాలి. సో కాబట్టి ప్రజలతోటి మీరు అందుబాటులో ఉండాలి అని చెప్పి నెలకి 10 రోజులు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడన్నా జరిగినా నెలకి 10 రోజులు ప్రజల మధ్యలో ఉండాల్సిందే అనేటువంటి ఒక మ్యాండేటరీ ఇవ్వడం జరిగింది. గతంలో ప్రజల వద్దకు పాలన అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడే పెట్టారు, జన్మభూమి ప్రజల వద్దకు పాలన అని ఇప్పుడు 1995లో ఆయన ముఖ్యమంత్రి తొలిసారి అయినప్పుడే పెట్టారు, 1999 నుంచి దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా ప్రజల వద్దకు ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు, ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా ప్రజలు ఎమ్మెల్యేల దగ్గరికి వస్తారు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు పరిష్కరించండి, పరిపాలన ఎలా ఉందో తెలుసుకోండి, ఒకవేళ ఏదన్నా రిమార్క్స్ ఉంటే దాన్ని సర్దిద్దుకోండి అని చెప్పి చెప్తున్నారు. మొత్తం ఎమ్మెల్యేల్లో 1 ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు. సో 100 రోజుల గ్రాఫ్ ఎలా ఉందంటే అప్లో ఉంది అనేది వాళ్ళ అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.